అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచితే విశ్వం తథేదం పరివర్తతే అని పెద్దలు చెప్పిన మాట. అంటే ఈ అపారమైన కావ్య ప్రపంచానికి కవి బ్రహ్మతో సమానము, కవి బ్రహ్మతో సమానము. ఆయన యథాస్మై రుచితే వారు ఎలా కోరుకుంటారో విశ్వం మొత్తం కూడా అలాగే పరివర్తన పొందుతుంది అనేటువంటి ఈ శ్లోకం కావ్య ప్రపంచానికే కాకుండా సినిమా ప్రపంచానికి కూడా తప్పనిసరిగా వర్తిస్తుందని నమ్మే వాళ్ళల్లో మేము ఒకళ్ళవాడు. ఎందుకంటే సినిమా కవి స్త్రీ అని ఒక కథ రాయటానికి, దానికి సంభాషణలు రాయటానికి, దాని కథనం రాయటానికి ఒక శ్రీకారం చుట్టందే క్లాబ్ బోర్డు అవసరం ఉందా? అదే సినిమా కవి శుభం దాకా ఆ స్క్రిప్ట్ను పూర్తి చేసి శుభం అని రాసిపోతే స్టార్ట్ కెమెరా అనే పదం మొదలవుతుందా? గుర్తించుకోండి ఒకసారి. ఎందుకంటే 24 క్రాఫ్ట్లు, 24 ఫ్రేములు, ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క క్రాఫ్ట్ చొప్పున 24 ఫ్రేములకి 24 క్రాఫ్ట్లు ఉంటే అందులో సినిమా ఆవిర్భావానికి రేపొద్దున మీరు ఒక సినిమా, ఒక నిర్మాత వచ్చి సినిమా మొదలుపెట్టాలి అంటే ముందు వినేది ఒక రచయిత దగ్గర కథ వింటాడు, ఆ కథని దర్శకుడి దగ్గర తీసుకెళ్తాడు, ఆ కథని మళ్ళీ హీరో దగ్గర తీసుకెళ్ళి చెప్పిస్తాడు. కాబట్టి ఏదైనా సరే రచయితతోనే ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజున రచయితల సంఘం, తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా ముందడుగు వేస్తున్నటువంటి రజతోత్సవ వేడుకల్లో ప్రారంభ ఉపన్యాసకుడిగా నేను సినిమా గురించి 2-3 మొక్కలు చెప్పి మొదటి దశాబ్దం చెప్తానండి. చాలామంది సినిమాకి పర్యాయ పదాలు ఉన్నాయండి. మూవీ అంటారు, ఫిల్మ్ అంటారు, చలనచిత్రం అంటారు, సినిమా అంటారు. చాలామందికి తెలియకపోవచ్చు ఏంటి ఈ పదాల యొక్క అర్థం అని. ఫిల్మ్ అంటే సినిమా తీయటానికి వాడేటువంటి ముడి పదార్థం యొక్క పేరండి. దాని పేరుతో ఫిలిం 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 అని అన్నారు. మూవీ అంటే మూవింగ్ ఇమేజెస్, అంటే ఇమేజ్లు కదులుతూ ఉంటాయి. 24 ఫ్రేములు ఒక సెకండ్ కదిలినప్పుడు ఆ ఇమేజ్లు కదిలిపోతాయి అట్లా. అందుకని మూవీని మూవింగ్ ఇమేజెస్ అని చెప్పి అన్నారండి. దాన్నే తెలుగులో మనం చలించే చిత్రములు కలది కనుక చలనచిత్రము అన్నారు. చలిస్తూ ఉంటాయి చిత్రాలు. ఇవి కొత్తలో మనకేం చేసేవారంటే గోడ మీద వేసేవారండి. అందుకే గోడ మీద బొమ్మ, కదిలే బొమ్మ అని కూడా పర్యాయ పదాల్లో ఈ సినిమా కోసం వాడటం జరిగిందండి. కానీ ఈ పదాలన్నీ పోయి ఇప్పుడు ఏకపదాన్ని వాడుతున్నాం, సినిమా. ఈ సినిమా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎందుకు సినిమా అంటే ఇది గ్రీకు పదం కినిమా అనేటువంటి దాని నుంచి వచ్చిందండి. కినిమా అంటే ముందుకు కథలు అనేటువంటి. గ్రాఫో అని ఒక పదం ఉందండి అక్కడే, అంటే టు రైట్ ఆర్ టు రికార్డ్ అని. కాబట్టి కినిమా గ్రాఫ్ అనేటువంటి గ్రీకు పదం నుంచి సినిమాటోగ్రఫీ అని ఇవాళ మనం వింటున్నటువంటి మీరు చేస్తున్న పని సినిమాటోగ్రఫీ. దాన్ని సినిమాటోగ్రఫీ, సినిమాటోగ్రాఫ్, సినిమాటోగ్రాఫ్ అనలేక ఆ మొదటి 3 అక్షరాలని సినిమా దాకా అక్కడ కట్ చేసేసారండి, సినిమా అయ్యింది. ఈ సినిమా 1890 నుంచి చాలా చరిత్ర ఉంది, కానీ అదంతా ఇప్పుడు మనం చెప్పుకోకుండా కేవలం అసలు మొట్టమొదట భారతదేశంలో మొట్టమొదట 1 ఫిబ్రవరి లండన్లో, ప్రపంచంలో 1896 లండన్లో మొదటగా లీవింగ్ ది ట్రైన్ అని అలాంటి ఒక 5-6 లఘు చిత్రాలను ప్రదర్శించారు. అది మన బాంబేలో వాట్సన్ హోటల్లో 7 జూలై 1896 భారతదేశంలో కదిలే బొమ్మని మొట్టమొదటి చూసిన రోజు 7 జూలై 1896. అదృష్టం ఏంటంటే పరుశురి బ్రదర్స్ మొదటి సినిమా రిలీజ్ అయింది కూడా జూలై 7వ తారీఖే 1978. మాకు తెలియకుండానే ఆ రోజు మాకు అక్కడ ప్రారంభమైన రోజు మా జీవితంతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఇక మనం 1932 నుంచి 1940 దాకా వచ్చినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని మాత్రమే చెప్పుకుందామండి. ఎందుకంటే అందరూ దశాబ్దాల వారీగా మాట్లాడతారు ఇప్పుడు.
మొట్టమొదట దాని మీద కూడా చిన్న ఇది ఉందండి, కాంట్రవర్సీ ఉంది. అది 1931 సెప్టెంబర్ 15 అని నా థీసిస్ బుక్లో కూడా మొదటి తెలుగు సినిమా విడుదలైన తేదీ అదే ఉంటుందండి. కానీ రెంటాల జయదేవ్ గారు అనే ఆయన మళ్ళీ ఆయన పరిశోధనాత్మక వ్యాసం రాసి 1932 జనవరి 22న అది బాంబేలో సెన్సార్ అయిందని, ఫిబ్రవరి 6 రిలీజ్ అయిందని చూపించారు. అయితే బహుశా నేనేమనుకుంటున్నానంటే 1931 సెప్టెంబర్ 15 ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి క్లాప్ కొడతారు, బహుశా ఆ రోజు అయి ఉంటుంది, అందుకు దాన్ని కంటిన్యూ చేశారు. బట్ మీరు మాత్రం ప్రపంచానికి ఇప్పుడు మనం తెలియజేస్తున్న డేట్ ఏంటంటే 1932 ఫిబ్రవరి 6వ తారీఖునే తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద విడుదలయ్యింది. అది హనుమంతప్ప మునియప్ప రెడ్డి, హెచ్ఎం రెడ్డి ఆయన, వారు నిర్మించారు, వారు దర్శకత్వం వహించారు. దాంట్లో మా ఆద్యుడు, మా అందరికీ ఆద్యుడు చందాల కేశవదాస్ గారు చరిత్రలో, అది కృతి వెంటి నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత మోహిని రుక్మాంగత తాపి ధర్మారావు గారు, తర్వాత చాలా కాలం ఈయన కూడా బల్జేపల్లి వారిలాగా కంటిన్యూ అయినటువంటి ఆయన. ద్రౌపది వస్త్రాపహరణం పశుమర్తి యజ్ఞారాయణ శాస్త్రి గారు. కూడా ఒక అద్భుతమైన సంవత్సరం అండి తెలుగు సినిమా రచయితలకి, ఎందుకంటే సముద్రాల రాఘవాచార్య అనే ఆయన మొట్టమొదట 1937లో సినిమా రంగానికి పరిచయమై 1968 వరకు 31 సంవత్సరాల పాటు 50 పైచీలకు చిత్రాలు రాశాడు. ఆయన సముద్రాల జూనియర్తో కలిపితే మీరు 50 సంవత్సరాలు సముద్రాలనే పేరు 1937 నుంచి 1980 ఆఖరి సినిమా వారు రాసింది, ఆ సముద్రాల పేరు అక్కడ దాకా వినిపించిన పేరు సముద్రాల గారిదండి. నిజానికి సాంఘిక చిత్రం అంటే సాంఘిక సమస్యలతో కూడినటువంటి ఒక చిత్రం ప్రారంభమైనటువంటి సంవత్సరం 1938 అండి. రెండు అద్భుతమైన సినిమాలు ఆ సంవత్సరం వచ్చినాయండి. గృహలక్ష్మి అంటే మద్యపానం, మందు తాగితే ఎంత నాశనం అయిపోతాయి ఆ కుటుంబాలు అనేటువంటి ఒక సాంఘిక సమస్య మీద అది గృహలక్ష్మి తీయటం జరిగిందండి. తర్వాత గుడిపాటి వెంకటాచలం గారు కథా మాటలు రాసి, తాపి ధర్మారావు గారు కథనం రాసింది కులాంతర వివాహం మీద మాలపిల్ల. ఇది ఒక అద్భుతమైనటువంటి సాంఘిక చిత్రంగా పేరు తెచ్చుకున్నాడు. కవుల్లో 41 నుంచి 50 దాకా వచ్చిన వాళ్ళల్లో 3 కంటిన్యూ అయ్యారు. వారు సముద్రాల రాఘవాచార్యులు గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత్ కవి గారు, తాపి ధర్మారావు గారు. వీరు కాకుండా మరో 15 మంది రచయితలు ఈ కాలంలో రచయితలుగా ప్రవేశించారు. ఈ దశకంలో 84 చిత్రాలు విడుదలైతే ఆ 84 చిత్రాల్లోనూ 1700 పాటలు పద్యాలు ఉంటే, వాటిల్లో సింహభాగం 16 సినిమాలకి 260 పాటలు పద్యాలు రాసినటువంటి ఖ్యాతి సముద్రాల రాఘవాచార్యులు గారికి దక్కుతుంది. వారు భక్తి చిత్రత్రయం, భక్త పోతన, త్యాగయ్య, యోగి వేమన, ఈ మూడింట్లోనూ కూడా సంభాషణల పరంగా కానివ్వండి, పాటల పరంగా కానివ్వండి, పోతనలో సర్వమంగళనామ, సీతారామ, ఆ సినిమాలోనే మన భారతదేశ స్వాతంత్రానికి గాంధీజీ ఒక అంశాన్ని ఒక డైలాగులో ప్రవేశపెట్టారు. శ్రీనాథుడు చీనీ చీనంబరాలు పంపిస్తే మాకెందుకు చీనీ చీనంబరాలు, అఖిల భారతావనిలో కోట్లాది మంది ప్రజలు కూడు గుడ్డకు కొల్లాయి గుడ్డకు కూడా నోచుకోనప్పుడు మాకెందుకు ఈ ఉద్యమం తిరస్కరిస్తారు. అలాగే యోగి వేమనలో వేమన చేత సాధన ఉంటే మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే డైలాగ్ చెప్పిస్తారు. త్యాగయ్యలో సంగీత పరంగా నారదుడు వచ్చి స్వరార్ణం అన్న పుస్తకం ఇచ్చినప్పుడు త్యాగయ్యకి అపశృతిలో ఉన్నటువంటి నాకు నా గొంతులో అమరరాగం ఎలా వినిపిస్తుంది స్వామి అంటాడు, అటువంటి సంభాషణలు రాశారు. తర్వాత స్వర్గసీమ చిత్రంలో ఘంటసాల గారిని గాయకుడిగా పరిచయం చేసినటువంటి గాజుల పిల్ల పాట, హా రేహ లే ఎన్నెల చిరు నవ్వుల ఇర జిమ్ము బట అని ఆయన పాట రాసింది సముద్రాల రాఘవాచార్యులు గారి. తగిన పరిణామం చెందిన సంవత్సరాలు, ఎందుకంటే పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, మల్లీశ్వరి, దేవదాసు ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత పొందిన ఆణిముత్యాలన్నీ కూడా ఈ దశకంలోనే వచ్చాయి. ప్రపంచ స్థాయిలో మనం అవార్డులు అందుకున్న సంవత్సరం కూడా ఆ దశాబ్దం కూడా ఇదే. అంతవరకు పౌరాణికాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సాంఘికం వైపు మొగ్గిన దశాబ్దం కూడా ఇదే. అంతవరకు గ్రాంధిక భాషలో అలవాటయ్యి
ఒక రకంగా మన నిత్యకృత్యంలో మనం వాడే భాషకు ప్రాధాన్యత ఇచ్చిన దశకం కూడా ఇదే. ఈ దశకంలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది అంటే, కదిరి వెంకటరెడ్డి గారు 1950 ఆయన విజయాలు వచ్చిన తర్వాత, షావుకారు తీసిన తర్వాత అనేకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. షావుకారు అనే చిత్రం మనం మామూలుగా మాట్లాడుకునే వాడుక భాషలో తీసి ఆయన ఒక కొత్త నానుడికి శ్రీకారం చుట్టిన దశకం 1950. దాని తర్వాత పాతాళ భైరవి ఒక అపారమైన విజయం సంపాదించి ప్రపంచ స్థాయిలో ఈరోజు కూడా తెలుగు వాళ్ళకి కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతున్న చిత్రం పాతాళ భైరవి. దాని తర్వాత ఆయన పెళ్లి చేసి చూడు, చంద్రహారం, మాయాబజార్ తీశాడు. మాయాబజార్ ఇవాళ్టి కూడా పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఒకే ఒక చిత్రం ఉంది, తెలుగు చిత్రం, అది ఇవాళటి కూడా క్లాస్ లాగా ఉపయోగపడుతుంది. అది మాయాబజార్. దాని సృష్టికర్త కేవీ రెడ్డి గారు, కదిరి వెంకటరెడ్డి గారు. దానికి మనం రుణపడి ఉండాలి, ఎందుకంటే ఎందరో మహనీయులు, మహారచయితలు, పాటలు రాసిన వాళ్ళు, పద్యాలు రాసిన వాళ్ళు, మాటలు రాసిన వాళ్ళు, కథలు రాసిన వాళ్ళు, స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు, ఇవాళ రచనోత్సవ సంవత్సరం చేసుకుంటున్నామంటే వాళ్ళిచ్చిన పాత మీద ఇవాళ మనం ప్రయాణం చేసి ఇవాళ ఈ స్థాయికి రీచ్ అయ్యాం కాబట్టి వాళ్లను స్మరించుకునే ఒక గొప్ప ఘట్టం ఇవాళ ఈ వేదిక దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య ఆత్రేయ అంటే కిళాంబి వెంకట నరసింహాచార్యులు గారు, సముద్రాల జూనియర్ ఆయన పేరు రామానుజాచార్య, అనిశెట్టి సుబ్బారావు గారు, పినిశెట్టి శ్రీరామమూర్తి గారు, రాజశ్రీ గారు, రాజశ్రీ గారి పేరు ఇంద్రకూరు రామకృష్ణం రాజు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, రావూరి వెంకట సత్యనారాయణ గారు, సుంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కర్ రావు గారు, జంపన చంద్రశేఖరరావు గారు, జీకే మూర్తి, కార్తిక్ అలియాస్ ఆంజనేయ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, వేదాంతం లక్ష్మీకాంత కవి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఊటుకూరు సత్యనారాయణ లాంటి మహామహులందరూ కూడా ఈ దశాబ్దంలోనే తెలుగు చలనచిత్ర సీమలో ప్రవేశించి ఒక గొప్ప ఆణిముత్యాలకు శ్రీకారం చుట్టారు. ఘంటసాల బలరామయ్య గారు, డివి నరసరాజు గారు, ఆరుద్ర గారు, ఆరుద్ర గారి అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి గారు, మల్లాది వెంకటకృష్ణ శర్మ గారు, గురజాడ అప్పారావు గారు, ముత్తుకృష్ణ గారు. నమో భారతి భగవతి సరస్వతి. సినీ రజతోత్సవ వేదికను అలంకరించిన సినీ రచనా దిగ్గజం మా కార్యనిర్వాహక అగ్రజం పరచూరి బ్రదర్స్ గారికి, తోటి మీడియా మిత్రులకు అందరికీ అభివాదం. 1961 నుంచి 70 వరకు మాట్లాడవలసిందిగా నాకు అవకాశం ఇచ్చారు. ఇది 1932 నుంచి ఇప్పటి వరకు సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే అత్యుత్తమ చిత్రాలు, అత్యుత్తమ గీతాలతో కూడిన అనేక చిత్రాలు, ఆనిముత్యాలు లాంటి చిత్రాలు ఈ దశాబ్దంలోనే ఆవిర్భవించాయి. ఆ రోజున డివి నరసరాజు గారు, నేను, ఆకేళ్ళ, అంతకుముందు జంజాల కూడా ఉండేవాడు, తను రాక ఆకేళ్ళ పుల్లేడు, జంజాల మేమంతా నాటక రచయితలుగా, నరసరాజు గారు, మేమంతా నాటక రచయితల నుంచి సినిమా రచయితలు అయ్యాం. డివి నరసరాజు గారు చాలా జోకులు చెప్పేవారు, చాలా సరదాగా మాట్లాడేవారు. మేము పరిచూరి ప్రదర్శన అంటే మేము పీజీపీలోనూ ఎక్కడో స్టార్ హోటల్స్లో రూములు వేసి మాకు పెట్టేవారు. ఆయన వచ్చేవాడు కదా హోటళ్ళకి, అదేంటి సార్ అంటే, ఏమండి ఎవడ ఆఫీస్కి వెళ్ళి ఎవడ తలరాత వాడితే రాసేయటం బెటరు, మనకి ఎందుకు ఈ హోటళ్ళు ఇవన్నీ అంటే దాంట్లో కూడా చోకేశాడు ఆయన నాసరాజు గారు. ఆయన నిజంగా రచయితల సంఘం ఉండాలి ఉండాలి ఉండాలని మహానుభావుడు, ఇక స్వర్గంలో ఉండి ఉంటాడు. ఆయన 25 ఈ తెలుగు సినీ రచయిత సంఘాన్ని పైనుంచి ఆశీర్వదించాలని, ఇంకా చాలామంది రచయితలకి, ఎందుకంటే వాళ్ళ రచయితలు దర్శకులు అయిపోతున్న దాదాపు శకం ఇది. ఇప్పుడు ఈ దశాబ్దం అంతా రచయిత దర్శకుడు ఒకడే, రచయిత అంటే వెతకాల్సి వస్తాను ఎక్కడున్నాడని. సో కానీ మరి మేము అనుకున్నప్పుడు, నరసరాజు గారు మేము అందాలి అనుకున్నప్పుడు ఇలా మేమే దర్శకులు అవుతాం అట్లా అనుకోవాలి మేము,
ఈ రచయిత సంఘం పెరిగి బాగా ఒక సొంత భవనం కావాలని అనుకునే వాళ్ళం. అవన్నీ నిజంగా నెరవేరినాయి. అంటే మంచి మనసుతో అనుకున్నాం కనుక మా కోరిక నెరవేరింది. థ్యాంక్ యూ. అధ్యక్షులుగా మాకు ఎర్రంశెట్టి సాయి గారు అండి. అసలు ఈ 93లో వారు ఇప్పుడు డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యింది, నేను రాలేకపోతున్నాను బ్రదర్ అన్నారు. ఏల్చూరు వెంకట్రావు గారు ఆరోగ్యం బాగాలేదు, ఆయన ప్రధాన కార్యదర్శి. కొమ్మనాపల్లి గణపతిరావు గారు కోశాధికారి అండి. వాళ్ళు ముగ్గురు వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు. 93 నుంచి 98 దాకా వీళ్ళందరూ ఇప్పుడు చెప్పింది నడిపారండి. 99లో మా సినిమా ఏదో రిలీజ్ అయ్యి నేను కాకినాడలో ఉన్నాను. అప్పుడు యాకేళ్ళ గారు ఒక ఫోన్ చేశాడు. చేసి అప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి 97లోను 98లోను. బ్రదరు, నిన్ను మన అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము అని. ఇదేం దాయబాబు, నేను మీటింగ్ కూడా రాలేదు నన్ను ఎన్నుకోవటం అని. కాదు కాదు రమ్మని. అంటే అంత ప్రేమించి నన్ను ఈ అసోసియేషన్లోకి తీసుకొచ్చారండి. 2007 నుంచి ఇప్పటి వరకు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను ఈ అసోసియేషన్కి. మాకేంటంటే ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఎఫ్ఎన్సిసి శాండిల్లి గారి దగ్గర ఆ చెట్టు కింద ఇద్దరు ముగ్గురు కూర్చుని మీటింగ్లు పెట్టుకుంటూ ఉండేవారండి. అలాంటిది ఇవాళ మీ శాలివాహన్ నగర్లో శ్రీనగర్ కాలనీలో మాకు ముందు 2 రూములు భవనం ఒక వాటా కొనుక్కున్నాం. ఆ తర్వాత మెల్లిగా పక్కకు పాకాం. అంటే ఒంటి తల పెట్టనిస్తే మొత్తం ఎంటర్ అయిపోయినట్టుగా. ఆ తర్వాత ఆ పక్కన మళ్ళీ సింగిల్ రూమ్ ఉంటే అది కూడా వచ్చి కింద భాగం అంతా మేము, మా పైన మా నెత్తినెక్కించుకున్నాం దర్శకుల్ని, ఆ పైన మూవీ ఆర్టిస్టులు. అలా నేను అసలు చలనచిత్ర భవన్ అని పేరు పెడదాం దానికి అందరికీ తెలుస్తుందని కూడా చెప్పాను. అలా అంటే ఎవరో ఒకళ్ళు, ఒక ప్రభాకర్ రెడ్డి గారు మద్రాసులో ఉండటమేంటి తెలుగు సినిమాకి ఇక్కడ ఉండాలి 24 యూనియన్లని, ఆయన గొప్ప సంకల్పంతో 24 యూనియన్లు పుట్టినాయి. అందులో మా యూనియన్ కూడా అలా పుట్టి ఇవాళ దాకా ఈ రోజున ఇంతమంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కార్యవర్గ సభ్యులు, కొత్త కొత్త పిల్లలు కూడా మంది, మా రాఘవాల బల్లి వేడుమాధవులు వీళ్ళందరూ, మేమంటే వడ్డేపల్లి గారు మేమందరం ఇప్పటి నుంచి ఉన్నాం. కానీ వీళ్ళందరూ కూడా గత 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా అలా ఎంటర్ అయ్యి ఎలా అయినా ఈ అసోసియేషన్కి ఒక గౌరవ మర్యాదలు దక్కించాలని చూశారు. కాబట్టి ఇదంతా కూడా మీకు మళ్ళీ 3వ తారీఖున ఒక డాక్యుమెంటరీ రూపంలో చక్కగా మా చరిత్ర అంతా కూడా వేరే వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో ఈ డెవలప్మెంట్లో కథా హక్కులు వేదికలు అంటే స్టోరీ రిజిస్ట్రేషన్లు, ఆ స్టోరీ రిజిస్ట్రేషన్లు మేము కాపలా కాయటం కోసం కథా హక్కులు వేదికలు, మళ్ళీ మా వాళ్ళందరికీ సహాయపడటానికి ట్రస్టు, ఇలా రకరకాలుగా డెవలప్ అయ్యి మేము చేసుకున్న కథా హక్కులు వేదిక పాయింట్లన్నీ కూడా తీసుకువెళ్ళి లేబర్ కమిషన్లో స్టాంప్ వేయించుకుని వచ్చేవాడు. అంటే లీగాలిటీ కల్పించాం, మేము చేసేదానికి ఒక లీగాలిటీ ఉండాలి కాబట్టి అవన్నీ కూడా చేసుకుంటూ. సో దీనిలో ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి శ్రమ అంతా కూడా ఈ ఇంత సాధనలో ఉందండి. ఇవాళ ఇంత మేము తలెత్తి మా భవనం ఇంక చూడగలిగే పరిస్థితి ఉన్నామంటే దానికి వీళ్ళందరూ పిల్లర్స్, ఇంతమంది కష్టపడ్డారు. సో ఇప్పుడు మా మేము ఏంటంటే ఏ కార్యక్రమం చేయబోతున్నాం అనేది ఒక వాక్ రూపంలో చెప్పే కంటే ఒక టీజర్ రూపంలో మీ అందరికీ అందిస్తే ఇది బాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని ఎవరు ఓపెన్ చేయాలి అని. కృష్ణరాజు గారు మీకు ఒక మహానటుడిగా మాత్రమే తెలుసు, మాకు మాత్రం ఆయన మా సభ్యులండి, మా సంఘంలో ఆయన సభ్యులు. కాబట్టి అంత మహానుభావుడు, ఆయన చేతుల ద్వారా ఆ 20 సంవత్సరాల టీజర్ ఓపెన్ అవ్వాలంటే, ఇందాక మీరు వినుంటారు లిఫ్ట్ పనిచేయట్లేదంటే పర్వాలేదు ఎక్కి వస్తాను, దట్ ఈజ్ రెబల్ స్టార్, దట్ ఈజ్ రెబల్ స్టార్. అందరికీ నమస్కారం. దీన్ని రచయితల సంఘం అనేకంటే రచయిత్రి రచయితల సంఘం అనేకంటే నేను సరస్వతి పుత్రి పుత్రికల సంఘం అంటాను నేను. ఎందుకంటే మా తండ్రి గారు, బాబు లక్ష్యం ఎదురొస్తే నమస్కరించు కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి వెళ్ళి నమస్కరించు అని చెప్పారు. అందుకనే పొద్దున్నే మా కుట్టి బ్రహ్మని అంటాను నేను,
ఎందుకు కుట్టి ప్రేమ అంటానంటే నారాయణ రెడ్డి గారు మాట అన్నారు నన్ను, చెప్తాను మీకు ఆ విషయం కుట్టి బ్రహ్మన్న. అప్పుడు పొద్దున ఫోన్ చేసి లిఫ్ట్ పనిచేయట్లేదు మీరు రాగలరా అంటే నాకు మోకాలు కొంచెం నొప్పి ఉంది రాగలరా అని అడిగారు వెంకటేశ్వర గారు. అదే సారీ గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ అంటారా గారు అన్నారా అంటే నేను అన్నాను. అప్పుడు మా తండ్రి గారు అన్న మాట గుర్తుకొచ్చింది, ఒక సరస్వతి గురించే వెతికి వెతికని అడిగినా ఇంతమంది సరస్వతి పుత్రులు పుత్రికలు ఉన్న చోటకి నేను వెళుతున్నప్పుడు మెట్లు ఎక్కి ఎక్కే కాదు ఎంత కష్టపడైనా వెళ్ళాలి వెళ్తాను వస్తానని చెప్పాను. అది జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే అది ఇంతకుముందు చెప్తున్నాను నేను నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారని, ఎందుకంటే నేను వెనక చాలా మా కథలు చాలా కథలకి నేను కొంచెం ఆసరాగా ఉండేవాడిని, కానీ ఒక బొబ్బిలిమన మాత్రం నేను కాదు. నారాయణ రెడ్డి గారు నన్ను వెనకుండి రాయిస్తాడు అన్నాడు, రాయించడం కాదండి మీరు రచయితలో నేను కళనే మాత్రమే అన్నాను. కానీ ఆ కలం రాఘవేంద్రరావు బొబ్బిలి బ్రహ్మణకి. ఈ కుట్టి బ్రహ్మను ఎందుకన్నానంటే అర్ధరాత్రి గడ లేపి బొబ్బిలి బ్రహ్మన్న అంటే బొబ్బిలి బ్రహ్మన్న కానీ డైలాగులు ఆ ఊ అని చెప్పేశాడు అక్షరం పూర్లు పోకుండా. అంత కాన్సన్ట్రేషను అంత డెడికేషను అంత ఇదిగా రాశారు ప్రదర్శితులు మా బొబ్బులు మమ్మల్ని. అంచేత రచయితలకి కాన్సన్ట్రేషను డెడికేషను మనం ఒక అనుకోవాలి, సరస్వతి పుత్రులమని అనుకోవాలి. ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుందని అనుకుని చేస్తే ఏదైనా సరే బ్రహ్మాండంగా చేయవచ్చు. ఇప్పుడు ఎంత మారిపోయింది, మోడర్నైజ్ అయిపోయింది. అయినా కానీ 2 సంవత్సరాల నుంచి ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంకా మారుతూ కాలాన్ని మార్పులో మారుతూ ఇంకా ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా చెప్పారు సరే లేదు మంచి డైలాగ్ బ్యూటిఫుల్ ఏమైనా సరే అలాగా చేయాలని అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పిల్లలకి ఏం చెప్తే మనం ఏం చేస్తే అది వాళ్ళు దాన్ని ఆచరిస్తారు దాన్ని చెప్తారు దాన్ని ఆచరించి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబు అమ్మగారు ఎక్కడున్నారు ఒకసారి పిల్లమ్మ అన్నాం అనుకో, అమ్మ నాన్నగారు పిలుస్తున్నారు అంటాడు. రేయ్ అమ్మ ఎక్కడుందో పిల్లరా అంటే అమ్మ నాన్న పిలుస్తున్నాడే అంటాడు. డిఫరెన్స్. సో అలా అలవాటు చేయడంలో ఉంటుంది మనకి. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, అయాన్ ర్యాండ్ సైకాలజీ మీద చాలా పుస్తకాలు రాసింది ఆవిడ. ఆవిడ రాసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు కానీ అది గుర్తింపు రాలేదు. కానీ మన వేమన శతకం మొదట రోజు చదివిన వెంటనే గుర్తుండేలా అర్థమయ్యేలాగా సైకాలజీ ఉంది. అది మన తెలుగు గొప్పతనం. అది ఆవిడ గొప్పతనం కాదనట్లేదు, అది గొప్పతనమే. కానీ అలాగే భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి సంస్కృతం బ్రహ్మాండమైన పాండిత్యం అది ఉంది అందులో. కానీ సారాంశం మాత్రం చాలా బ్రహ్మాండం. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేలా మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడూ నిలబడతాయి, నిలబడుతూనే ఉంటాయి. అది దానికి మాత్రం మార్పు ఉండదు. అన్నం అన్నమే, బియ్యం బియ్యమే, కానీ పలావ్ చేసుకోవచ్చు, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది చేతిలోనే ఉంటుంది. మనం దాన్ని ఎలా మనం మారుస్తే ఎలా. ఆత్రేయ గారు
నేను పెద్ద పెద్ద మహానుభావులతో పనిచేయడం జరిగింది. నాకు నా అదృష్టం అది. నారాయణ రెడ్డి గారు కానీ, ఆరుద్ర గారు కానీ, ఆత్రేయ గారు కానీ, ఆత్రేయ గారు ఏదైనా సీన్ రాసేటప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ మాట్లాడినట్టుగా తను మాట్లాడి డైలాగ్ రాసేవాడు. నేనేవాడిని అందరూ రాస్తారయ్యా, నువ్వు డైలాగులు రాయవు, నీ మనసులోంచి వచ్చిన మనసులోంచి వచ్చింది అది, రాసింది కాదు, ఉచ్చరించేది మాట్లాడేది అది, దాని నిజమైందని చెప్పి నన్ను అన్నమాట. ఆయన ఒక మాట అన్నాడు గుర్తు బాగానే, ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడితే మంచిది, తన గురించి మాట్లాడుతున్నాడు అనుకో తనే, ఆ రోజు అతని చరిత్ర ఆగినట్టే అని. ఒకరోజు ఆయన చనిపోయే ముందు నేను అది రాశాను ఇది రాశాను అన్నాడు. అంటే నేను నవ్వన్నాను, అదేంటయ్యా నువ్వే కదా ఒక మాట చెప్పావు, ఆ మాట మీరు చెప్తున్నారండి. అవును నిజంగా నేను కూడా అయినట్టే, అవ్వలేదు అవ్వవు, నువ్వు చనిపోలేదు, చనిపోయినా చనిపోవు అన్నాను నేను. అలాగా రచయితలంటే మహానుభావులు, దేశాన్ని, మనుషుల మనస్తత్వాల్ని, మానవత్వాన్ని ఎంతో రకంగా ఎన్నో రకంగా ఉచ్చస్థితి తీసుకెళ్ళే స్థితి, ఆ శక్తి ఆ కళలో ఉంది, ఆ మనసులో ఉంది, ఆ రచయితలో ఉంది. అందుకే సరస్వతి పుత్రులు అంటున్నాను, ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మరి ఎక్కువ మాట్లాడినా తప్పులు దొరలొచ్చు అని చేత ఈ సరస్వతి పుత్రుల సంఘం, ఎందుకంటే సరస్వతికి లక్ష్మికి పడదు, కొంచెం దూరంగా ఉంటారు అని చేత ఒక మహా బిల్డింగ్, కొత్త బిల్డింగ్, ఇంత గొప్ప రచయితలు, ఇంత ఇంత ఉన్నవాడు గొప్ప బిల్డింగ్ కట్టుకోవాల్సింది, ఒక ఫ్లాట్ పైగా గొప్పగా చెప్పుకున్నాడు, పక్క ఫ్లాట్ కూడా కొన్నారు, ఫ్లాట్ పక్క రూమ్ అలా కాదు, కొంచెం లక్ష్మీ ఆశీర్వచనం కూడా ఉండి ఒక మంచి బిల్డింగు, సెపరేట్ బిల్డింగు, చక్కగా అన్ని రకాలుగా ఉండేలా చేసుకోవాలని. దానికి నా శాయశక్తుల, నేనేం చేయాలో ఏం చేయగలను మీరేం చెప్తే చేస్తారని మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.